డాక్టర్ గారు మారుతి గారు ఇలా అడుగుతున్నారు నా భార్యకు 5 నెలల క్రితం గర్భం వచ్చింది రెగ్యులర్ చెకప్ కోసం డాక్టర్ దగ్గరికి వెళ్తే పిండం చనిపోయిందని చెప్పారు కడుపులో పిండాన్ని తీయించుకోమంటే నా భార్య వినటం లేదు ఇలా చనిపోయిన పిండం ఎక్కువ కాలం కడుపులో ఉంటే ఎటువంటి సమస్యలు వస్తాయి ఆమెకి ఎలా నచ్చ చెప్పాలి తెలియజేయండి అని అడుగుతున్నారు మారుతి గారు 5 మంత్స్ ప్రెగ్నెన్సీ పిండం కడుపులోనే చనిపోయిందని చెప్పేసి అంటున్నారు సో ఇలా బేబీ 5th మంత్లో ఇలా డిమైజ్ అయినప్పుడు ఏంటంటే కొన్ని రకాల ప్రాబ్లమ్స్ అంటే కంటిన్యూ చేసే కొన్ని రకాల ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయడం అనేది జరుగుతుంది దీనిలో మోస్ట్ కామన్గా మాట్లాడుకుంటే డిఏసి అంటాం అంటే ఈ బేబీ చనిపోవడం వల్ల కొన్ని రకాల కాగ్యులేషన్ డిఫెక్ట్స్ అనేవి బాడీలో మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి ఇదే కాకుండా పిండం ఎక్కువ రోజులు అలా ఉండడం వల్ల మదర్కి ఇన్ఫెక్షన్ అంటే సెప్సిస్ ఇన్ఫెక్షన్ అయిపోయి బాడీ అంతా స్ప్రెడ్ అయిపోయి కిడ్నీస్ లివర్ డ్యామేజ్ అయ్యే ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉంటాయి సో కౌన్సిల్ చేయండి ఎందుకంటే ఇలా కంటిన్యూ చేయడం వల్ల కూడా బేబీ అయితే మళ్ళీ బ్రతికి వచ్చే ఛాన్సెస్ అయితే లేవు డెఫినెట్గా ఇమీడియట్గా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఎంత త్వరగా అయితే అంత వీలైతే అంత త్వరగా అబార్షన్ అంటే క్లీన్ చేసుకోవడము ఎట్లాగో 5th మంత్ కాబట్టి నార్మల్ డెలివరీకి ట్రై చేస్తారు సో ఒక 24 అవర్స్ మెడికేషన్స్తో మీకు అబార్ట్ చేసుకుంటే తను తొందరగా రీకవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో తను సేఫ్గా ఉంటేనే మళ్ళీ ఇంకొక ప్రెగ్నెన్సీకి వెళ్ళి ఇంకొక బేబీని మీరు కన్సీవ్ చేసుకొని డెలివరీ చేయొచ్చు కాబట్టి ఈ ప్రెగ్నెన్సీని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ డెలివరీ చేసుకోవాలి లేకపోతే ప్రాబ్లమ్స్ వస్తాయని మీరు మాట్లాడండి మీ గైనకాలజిస్ట్ చేత మాట్లాడించేసి తొందరగా డిసిషన్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఎంత లేట్గా మీరు డెసిషన్ తీసుకుంటే అంత హామ్ అనేది తనకి తన హెల్త్కి జరగడం అనేది జరుగుతుందండి